అందరూ తిట్టుకుంటున్నటువంటి వేళ అబ్బెబ్బే మనం తిట్టుకోకూడదు మనందరం ఒకటే అని చెప్పడానికి వెళ్తున్నాడు బైడెన్ యూరోపియన్ దేశాల దగ్గరికి, యూరోపియన్ యూనియన్కి వెళ్తున్నాడు అనమాట. ఏంటి అంటే యూరోపియన్ యూనియన్లో ఒక రకంగా రష్యా చీలికలు తెచ్చిందనాలి. అంటే రష్యా తనుగా చేయలేదు, రష్యాని చీలికలు చేయడానికి ఉక్రెయిన్కి రష్యాకి మధ్య చిచ్చు పెట్టింది అమెరికా, తోడున్నది యూరోపియన్ యూనియన్ నాటో. బట్ ఆ ఇంప్లికేషన్స్తో గొడవలు పడుతుంది నాటోలో ఉన్నటువంటి దేశాలు, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలు. ఎందుకంటే ఇప్పుడు మొన్న రష్యా నాటో దేశాలకు సంబంధించినటువంటి ఆయుధ సప్లైస్ని ధ్వంసం చేసింది, అలాగే 2 సార్లు ధ్వంసం చేసింది. బట్ దమ్ము చాలట్లేదు, వెళ్తే 3వ ప్రపంచ యుద్ధమే అవుతుంది. అమెరికా అబ్బెబ్బెబ్బే వద్దంటుంది, బట్ ఎయిట్ వాడు యుద్ధ ఖైదీ, అట్ట తేల్చేద్దాం, ఇట్ట తేల్చేద్దాం, ఆంక్షలు పెట్టేద్దాం, ఈ ఆంక్షలు పెట్టేద్దాం. ఈ ఆంక్షలు పెట్టడం వల్ల నష్టపోతుంది యూరోపియన్ దేశాలు, నాటో దేశాలు. అదే కొనసాగితే కనుక వీళ్ళు తీవ్ర సంక్షోభంలో పడి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలే కుప్పకూలే పరిస్థితి ఉంది. అమెరికాను నమ్ముకుంటే తమ దేశాల్లో ఉన్న ప్రజలు తమని తిప్పికొట్టే పరిస్థితి ఉంది. ఈ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి వేళ వాళ్ళని కన్విన్స్ చేసి మీరందరూ నా వెనకాల ఉండండి, లేకపోతే కనుక కష్టం, మనందరం కలగకపోతే రష్యా రేపొద్దున మనల్ని మొక్క చెక్కలు చేసేస్తుంది అన్నటువంటి కోణంలో వాళ్ళతో మాట్లాడేందుకు బైడెన్ యూరోపియన్ దేశాలకి పోవడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. జో బైడెన్ టు విజిట్ యూరోప్ నెక్స్ట్ వీక్ టు ఎసెట్ ఐరన్ క్లాడ్, మళ్ళీ బంధాలని బలోపేతం చేసేటువంటి దిశగా తీసుకుని వెళ్తున్నారు. ఐ హ్యావ్ కన్వీన్డ్ అన్ ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ ఆన్ 24th March ఎట్ నాటో హెడ్ క్వార్టర్. వీ విల్ అడ్రస్ రష్యాస్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్, అవర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఉక్రెయిన్ అండ్ ఫర్దర్ స్ట్రెంథనింగ్ నాటోస్ డిటరెన్స్ అండ్ డిఫెన్స్ ఎట్ దిస్ క్రిటికల్ టైమ్. నార్త్ అమెరికా అండ్ యూరోప్ మస్ట్ కంటిన్యూ టు స్టాండ్ టుగెదర్. ఇది జెన్స్ స్టాలెన్బర్గ్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు. దీని వెనకాల ఉన్నటువంటిదల్లా ఒకటే, ఇక్కడ ఏంటంటే విడిపోయేటువంటి పరిస్థితులు రాకుండా కంటిన్యూ చేయడం అన్నటువంటిదే ఇందులో కనబడుతున్నటువంటి పాయింట్.